వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్దారెడ్డి తన ఎమ్మెల్యే హోదాను పక్కన పెట్టి కరోనా పేషెంట్లకు వైద్యం అందించారు. కదిరి పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న మొత్తం 82 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లను పలకరించారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి పీపీ కిట్లు ధరించి వైద్యం అందించారు. ప్రతి పేషెంట్కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కొందరు పేషెంట్లను కోవిడ్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. అక్కడ భోజన సౌకర్యాలపై కూడా ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రతిరోజు చికెన్తో పాటు మంచి భోజనం పెడుతున్నారా లేదా అని పేషెంట్లను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మరో డాక్టర్ మున్వర్, ఇద్దరు నర్సులు ఉన్నారు. కదిరి పట్టణం స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్స్ని అందరినీ కూడా ఈరోజు పలకరించడం జరిగింది. దాదాపుగా 84 మంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అందరికీ కూడా SpO2 96-98 మధ్యలో ఉంది. ఎవరికి కూడా టెంపరేచర్ కానీ దగ్గు కానీ ఆయాసం లాంటి సింటమ్స్ ఉందో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఏసిమ్టమాటిక్ పేషెంట్లంతా కూడా 3-4 రోజుల్లోనే ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడడం లేదు ఇక్కడ. సో మీరు కూడా ఎవరు కూడా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉంది. ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పేషెంట్స్కి అవసరమైనటువంటి ఎన్ని పడకలు అవసరమైన, ఆక్సిజన్ అవసరమైన, వెంటిలేటర్లు అవసరమైన అన్ని రకాలుగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కేసులు అందరినీ కూడా బెడ్లు అవసరమైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చుకోవడానికి బెడ్లు కూడా సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ అవసరమైన వాళ్ళందరికీ కూడా అక్కడ కూడా సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలామంది హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. దాదాపుగా 150 మంది పైన మన కదిరిలో ఇళ్లలోనే ఉండి అందరూ కూడా బాధవుతూ ఉన్నారు. మొట్టమొదటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ధైర్యంగా ఉండండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం అన్ని రకాల మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.